అందరూ పవన్ కు సపోర్ట్ చేస్తున్నారా? వాళ్ళందరూ పవన్ ని బీజేపీ నుంచి బయటికి వచ్చే మార్గాలే అని చూపిస్తున్నారా? అదేం లేదు, పవనే వెళ్ళిపోతున్నాడు, వాళ్ళందరూ రేపు పొద్దున్న వెళ్తారట. పొద్దున్న రాబోయేటువంటి రోజులు వీళ్ళిద్దరు పొత్తు పెట్టుకున్నాక సుజనా చౌదరి, ఆదినారాయణ రెడ్డి, అట్లాగే రాయలసీమ నుండి వచ్చిన వాళ్ళందరూ, సెక్యూరిటీ కోసం బీజేపీలో చేరిన వాళ్ళందరూ అటు వెళ్తారు గ్యారంటీ. తెలుగుదేశం నుండి బీజేపీ వైపుకి వచ్చిన వాళ్ళందరూ పోతారు అటుకి ఖచ్చితంగా. అప్పుడు అదిగో బీజేపీ పని అయిపోయిందని క్రిందసారి ఎట్ట చెప్పారో అట్లాగే చెప్తారు, మళ్ళీ కామన్ గా ఉంటది అదంతా. ఆంధ్రప్రదేశ్ లో అంటే అమిత్ షా రాక వెనక కారణం ఇదే వ్యూహమా? ముందే పసికట్టి వాళ్ళైతే పవన్ కళ్యాణ్ మీద ఆశలు పంచాయతీ ఎన్నికలతోనే వదిలేసుకున్నారు. పంచాయతీ ఎన్నికల తర్వాత పవన్ దృష్టికి తీసుకెళ్లారు ఇట్లా జరుగుతుందని, యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి చెప్పుకొచ్చారు. వాళ్ళ పైన ఉన్నటువంటి వాళ్ళు మేము కనుక్కుంటానన్నాడు, ఆయన ఏం సమాధానం చెప్పలేదు. నాదెళ్ల మనోహర్ లాంటి వాళ్ళు మేము మాట్లాడతాం చెక్ చేస్తామని చెప్పారు, యాక్షన్లు ఏం తీసుకోలేదు. పైగా ఎంపీపీ ఎన్నికల్లో జడ్పీ ఎన్నికల్లో జనసేన బహిరంగంగా మద్దతు ప్రకటించింది తెలుగుదేశానికి. ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ కొన్ని చోట్ల పంచుకున్నారు వీళ్ళిద్దరు కలిసి గెలిచిన చోట్ల. దాన్ని ఇంకా అక్కడే ఉంది, ఇంకా భారతీయ జనతా పార్టీతో లింక్ ఎక్కడ ఉంది? ఇక అది తెలియకి జరిగిందా యాక్షన్ తీసుకోవడానికి? ఏం లేదు కదా. పోనీ పంచాయతీల్లో అయితే కనుక సర్పంచ్ లేదు, గుర్తు లేదు ఎన్నికలు అనుకుంటారు. ఇది గుర్తుతో జరిగిన ఎన్నికలే కదా, గుర్తుతో జరిగిన ఎన్నికల్లోనే ఇళ్ళు ఇళ్ళు కలిసి పనిచేశారు. ఇప్పుడు తన వైజాగ్లో ఆయన పేరేది ఎవరు మూర్తి యాదవ్ ఎవరు ఉన్నాడు కదా, ఆయన చేస్తుంది ఎవరితో? తెలుగుదేశంతో కలిసినే కదా పిటిషన్ లేస్తుంది. తెలుగుదేశం పార్టీలో టికెట్ దొరకనటువంటి వాళ్ళు జనసేన తరఫున పోటీ చేశారు మొన్న గ్రౌండ్ లెవెల్లో. ఇంతకుముందు ఎట్లయితే తెలుగుదేశం కనుక టికెట్ ఇచ్చి చివరిలో మళ్ళీ అసంతృప్తివాదుల్ని తీసుకొచ్చి ఈ పార్టీ తరఫున టికెట్ ఇప్పించి ఫైనల్గా వాళ్ళ వైపు కెట్ట తీసుకెళ్ళింది కామినేని శ్రీనివాసని బీజేపీలో. ఇప్పటికీ చంద్రబాబు వెనకాల తిరుగుతాడు, ఆయన పేరుకు మాత్రం బీజేపీ నాయకుడు, అంతే ఉంటది అక్కడ. మొన్న ఒకసారి భేటీ అయిన తర్వాత నోవాటెల్ లో తర్వాత మోడీ గారు రావడం, పవన్ కళ్యాణ్ గారితో కూర్చోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ భేటీ తర్వాత కొద్ది రోజులు అమిత్ షా గారు వస్తే అమిత్ షా గారితో కూడా ఒక భేటీ ఉంటదా? ఫైనల్ గా అప్పుడేమన్నా తెగదెంపులు చేసుకునే ఆలోచనలు ఉంటాయి, లేదంటే కలిసి లేదు? ఇప్పుడు ఈయన ఏ రోజున అంటే సోమవీరాజు గారు వెళ్ళి అమిత్ షా గారు కూర్చోబెడతారా పవన్ కళ్యాణ్ గారు? ఈసారి కూడా ఇంకా అనవసరం కదా, ఇంకా కూర్చోబెట్టుకుని ఏం